కొంచెం ఓపెన్ గా మైండెడ్ గా రైట్ మాత్రం ఉండాలి. మాట్లాడదాం ఒకసారి మాధవ్ గారితో మాట్లాడదాం. మాధవ్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఎట్లా మీరు ఎట్లా దీనికి సంబంధించి విశ్లేషిస్తారు? ఎందుకంటే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి మీ పార్టీకి సంబంధించి కూడా. అంటే ఇదంతా రాజకీయ కోణంతోనే ఈ పేరు మార్పు అనేది జరుగుతూ ఉందనే విమర్శలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో ఎట్లా చెప్తారు మీరు? అసలు ఈ ఆలోచన, ఈ యొక్క చర్చ కూడా రైట్ అని నేను అభిప్రాయపడలేదు. ఎందుకంటే భారతదేశం యొక్క పేరు మార్పు అనేది లేదు, భారతదేశం యొక్క పేరు పేరుగా ఉంచుతున్నారు. అంటే ఎవరైతే మధ్యలో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆ నామకరణం చేశారో ఆ నామకరణంతోనే కొనసాగించాలా, లేకపోతే మొఘలాయిలు ఈ దేశం ప్రయోజనం ఇది హిందూస్థానం అని చెప్పి వాళ్ళు హిందూస్థాన్ హిందూస్థాన్ అని చెప్పి అన్నారు. ఆ విధంగా ఇవాళ పాకిస్తాన్ లో కూడా హిందూస్థానే అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని. ఆ విధంగా అనేక చిహ్నాలు కూడా హిందూస్థానం ఉన్నాయి. అయితే ఈ దేశానికి ఏదైతే బర్త్ సర్టిఫికెట్లు ఏం రాసింది అంటే మన విష్ణు పురాణంలో రాసింది, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రై శైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయతర సంతతి అని చెప్పి స్పష్టంగా రాసింది. ఈ దేశానికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది అని చెప్పి కూడా మనకు స్పష్టంగా ఉంది. మనకి పరిపాల పైకి నుంచి విజయాయితీలు ఈ దేశం పైన వచ్చి పరాక ఆక్రమం చేసి ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశం పైన వాళ్ళు ఒక పేరు పెట్టారు. ముందు ఈ దేశం పేరు కారణం అమెరికాకి ఇండియా అనుకున్నారు. అందుకే ముందు అమెరికా కొలంబస్ అని దాన్ని ఇండియా అని చెప్పి, తర్వాత అమెరికన్ ఇండియన్స్ అని చెప్పి, దాని తర్వాత వాస్కోడిగామా ఇది ఇండియా అంటే అది ఇండియా అని చెప్పి, తర్వాత ఆ యూరోపియన్ దేశాలు అమెరికా దేశాలు ఈ దేశాన్ని ఆ విధంగా పిలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనకి 200 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఆ పేరు ఉంచుకుందామా, లేకపోతే మనం మన ఆత్మ విస్మృతి చెందిన జాతిగా మన ఆత్మని తిరిగి తెచ్చుకుందామా, ఏ ఆత్మ అయితే ఈ దేశాల్లో ఒక వెలుగునిచ్చింది, భారత్ అనే పేరు ఏదైతే ఉందో ఒక అద్భుతమైన పేరు, భా అనే శబ్దం వెలుగుకి చిహ్నం, ఈ యొక్క జ్ఞానానికి చిహ్నం, అలాగే రతి అనేది ఏదైతే దానికి దాన్ని అన్వేషణ చేయడానికి దానిపైన అనుభవించడానికి ఆ విధంగా ఒక రక్తి అనురక్తి కలిగిన అంటే జ్ఞానం పట్ల అనురక్తి కలిగి అద్భుతమైన పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మరుగున పరచడం ఏంటి, దీనిపైన రాజ్యాంగ పరిషత్తో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చకి దరిమిళ ఇండియా దట్ ఈస్ భారత్ అని వచ్చింది. ఇవాళ భారత్ దట్ వాజ్ ఇండియా అని చెప్పి తప్పకుండా చేయాల్సిన సందర్భం. అంటే నా పేరు ఎవరో బయట వాడు వచ్చి పేరు మార్చి నా పేరుగా పిలిచాడు కాబట్టి వాడు తెల్లతొల వాడు, నాకంతా జ్ఞానం కలదు, ఇంగ్లీష్ మాట్లాడేవాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు కాబట్టి నా పేరు నేను కొనసాగించుకోవాలా, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను కొనసాగించుకోవాలా, ఏ విధంగా ఒక వ్యక్తి ఆలోచిస్తారో తప్పకుండా దేశంలో అటువంటి ఆలోచన క్రమం రావాలి. ఈ దేశం తనంతట తాను స్వయం సమృద్ధి ఆత్మ నిర్భర్ భారత్ గా వికసించాలని చెప్పే ఆలోచన ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి ఆలోచన. కేవలం నరేంద్ర మోడీ గారిని కాదు, ఈ దేశంలోని అనేక మంది జిజ్ఞాస కలిగి దేశానికి సంబంధించిన ఎవరైతే జ్ఞానులు అందరూ కూడా చెప్పిన మాట, ఇవాళ మీరు అది మిస్ కోట్ మోహన్జీ బాగా చెప్పుండొచ్చు, సంఘానికి సంబంధించిన అదైతే మాట్లాడచ్చు. మొదటి నుంచి కేవలం సంఘ ప్రారంభం నుంచే ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన చిహ్నాలు ఏదైతే ఉన్నాయో ఆ చిహ్నాలను ఆ విధంగానే కాపాడుతూ ఆ విధంగానే మాట్లాడుతూ వాటికి ఆ విధంగానే గౌరవం ఇవ్వాలని చెప్పి ఈ దేశానికి జాతీయ గీతం ఏది ఉండాలి, వందే మాతరం ఉండాలి, ఏ నినాదంతో అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అది జాతీయ గీతంగా పాడుకోవాలని చెప్పి ఒక చర్చ జరిగింది. దేశానికి సంబంధించిన జెండా ఏది ఉండాలి, ఈ దేశానికి సంబంధించిన పేరు ఏమి ఉండాలి, తప్పనిసరిగా అప్పుడు జరిగింది, అనేక రకాలుగా మాట్లాడారు. చివరికి మనం అది ఇండియా దట్ ఈస్ భారత్ గా పెట్టుకున్నాం. ఇవాళైనా 75 వసంతాలు పూర్తి చేసుకొని అమృత కాలంలో వెళ్తున్న సందర్భంలో మనం ఒకసారి పునరంకితమై ఈ దేశానికి సంబంధించిన మూలాలకు వెళ్తూ ఈ దేశం ప్రపంచానికంతా జ్ఞానం ఇచ్చింది, మరొకసారి ప్రపంచంలో అగ్రగామి దేశం కావాలి, ఏ విధంగా అమెరికా చైనా లాగా అన్ని దేశాలని కబలించాలి, అన్ని పైన ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనతో పాటు కాకుండా అందరికీ జ్ఞానాన్ని అందించాలి, అందరి అభివృద్ధిలో మనం భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇవాళ G20 సదస్సులో కూడా మనం కింద రాసాం, వన్ నేషన్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అండ్ అని మనం ఏదైతే రాసామో ప్రపంచం అంతా వన్ ఫ్యామిలీ అని చెప్పి వన్ ఎర్త్ గా మనం భావిస్తున్నాం. కనుక వసుదైవ కుటుంబకం అనే ఒక అద్భుతమైన ఆలోచన క్రమం, అది వేదాల నుంచి మనం తీసుకొచ్చిన ఆ యొక్క పదాన్ని మనం ప్రపంచం అంతా ఒక కుటుంబంగా చూసే ఆలోచన ఏదైతే ఉందో తద్వారానే ప్రపంచానికి శాంతి అందించగలదు. ఆ విధంగా జ్ఞాన భండారమైన భారతదేశం మరొకసారి ఆ విధంగా ప్రకాశించాలంటే భారత్ అనే నామధేయం పెట్టాలి. ఆ విధంగా భారతదేశానికి సంబంధించి అనేక రకాల ఏవైతే రైట్ సార్, ఒక్కసారి 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 కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా తీసుకుందాం. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఇందాక మీ ఢిల్లీ రిపోర్టర్ అనేక రకాలుగా మాట్లాడారు, ఎక్కడా కూడా అటువంటి విభేదాలు లేవని, ఎవరైతే విజాతీయ శక్తులు ఉంటారో, దేశ విద్రోహ శక్తులు ఉంటారో, ఎవరైతే దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని ఆలోచన క్రమంలో ఉంటుందో వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. సార్ ఏదైనా ఆలోచన వాళ్ళకి సంబంధించి చెప్తే ఆ దేశ ద్రోహులు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా సార్? ఇప్పుడు ఏదైనా ఆలోచన వాళ్ళకి సంబంధించి ఇలా కాదు ఇలా
ఉంటే బాగుంది మొదటి నుంచి ఉంది కదా అని చెప్పేసి నా పేరు ఎవరో మార్చారు కాబట్టి నా పేరు నేను మళ్ళీ పిలుచుకోవాలి నా తల్లిదండ్రులు పెట్టిన పేరుని నేను పిలుచుకోవాలంటే దానికి ఎవరికి అభ్యంతరం ఉండాలి రైట్ ఒక్కసారి రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు నమస్తే తెలుసుకోవాలి ఈ దేశానికి సత్యాన్వేషణ చేయడానికి పుట్టిన దేశం ఈ దేశంలో ఎవరైతే అనేక మంది జ్ఞానులు ఆ విధంగా ప్రపంచమంతా రైట్ సార్ నేను వస్తాను మళ్ళీ వస్తాను తప్పనిసరిగా ఈ దేశానికి భారత్ అనే పేరు చిరస్మరణీయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రపంచమంతా మన దేశాన్ని భారత్ అని పిలిస్తే తప్పనిసరిగా వస్తాను సార్ ఆ విధంగా G20 నేషన్ లో ఎక్కడ భారత్ ఇండియా భారత్ మధ్యలో లోగో ఉంది తర్వాత ఇండియా అని చెప్పి అన్ని చోట్ల పెట్టారు అలాగే ఏదైతే ఇన్విటేషన్ ఇచ్చారు దాంట్లో కూడా ఇండియా అనే పేరు కూడా ఉంచారు కానీ అనవసరంగా చర్చ తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారి పైన బురద జల్లే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ విధంగా దీన్ని మనం తప్పనిసరిగా తిప్పుకోవాలి రైట్ సార్ ఒక నిమిషం రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ ఏం చెప్తారంటే ఇండియా అనే బ్రాండ్ ను వదులుకోవడం సరికాదు అని మీ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ కూడా చెప్తా ఉన్నారు ఎందుకు అభ్యంతరం ఏంటి అసలు పేరు మార్పుకు సంబంధించి ఏదైనా కానీ సమయము సందర్భము దాని ప్రకారం చేస్తుంటే అక్కడ మార్చడానికి గల కారణాలు అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఇండియా అని చెప్పేసి ఒక నా షార్ట్ ఫామ్ లో తయారైందో దానితో ఒక సంకుచిత మనస్తత్వంతో ఇమ్మీడియట్ గా వీళ్ళు ఈ ఫుల్ ఫామ్ దీన్ని పెట్టుకున్నారు కాబట్టి దీన్ని మనం మార్చాలని చెప్పేసి మన దేశ పుట్టుక ఏదైతే ఉందో 3300 BC నుంచి కూడా ఇండస్ రివర్ కి సంబంధించి ఇండియా అని చెప్పేసి ఒక నామకరణం ఏదైతే కంటిన్యూ అయిందో దాన్ని కాదని చెప్పేసి ప్రొసీజరల్ గా ప్రొసీజర్ ని పాటించకుండా కూడా ఈ రోజున వ్యవహరిస్తున్నటువంటి తీరు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మేము పూర్తిగా కూడా ఖండిస్తాం ఇక్కడ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి మొదటి పౌరురాలైనటువంటి